మనం పాయింట్ మిస్ అయ్యాం. మీకు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలి ఇప్పుడు? ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లు బాగున్నారు మీరు, ఆ రియాక్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు మీరు? ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలన్నా సార్, నాకు ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్ అంటే త్రూఅవుట్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్, మంచి లీడ్ క్యారెక్టర్ అయ్యండి. అంటే ఒక బరువు బాధ్యతలు ఉండి సరదాగా ఉన్నటువంటి మనిషి ఆ తర్వాత పెరిగి పెరిగి ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా చివరికి వచ్చేసి అతని ఎండ్ వరకు ఒక లైఫ్ స్టోరీ, ఒక జర్నీ నా మీద రన్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే, క్యారెక్టర్ ఎలాగైనా ఉండండి, ఒక ఒక లైఫ్ టైం ఒక మంచి లీడ్ రోల్ మెయిన్ క్యారెక్టర్ నవరసాలు పోషించగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ అయితే చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉన్నది. క్యారెక్టర్ అంటే మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్లతో మీరు హ్యాపీ అయినా అసంతృప్తి ఏమైనా? అసంతృప్తి ఏం లేదు సార్, అంటే ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు నేను చేస్తున్నాను సార్, అంతేలేండి. వాళ్ళు మీరు ఇలాగ చేయాలి సార్ అంటున్నారు చేస్తున్నాను, కానీ నేను కోరుకున్నది ఏంటి అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండాలి. ఒక గుమ్మడి గారు, ఒక రంగారావు గారు, ఒక ప్రకాష్ రాజ్ గారు, ఒక రావు రమేష్ గారు, కొన్ని కొన్ని వాళ్ళకు వాళ్ళ జీవితాల్లో మైలురాయి లాగా ఉండే కొన్ని క్యారెక్టర్స్ ఉండిపోతాయి కదా సార్. అవును, వందలాది సినిమాలు చేసినా కూడా మీకు బాగా నచ్చిన సినిమా ఏదంటే ఒకటో రెండో చెప్తారు అంతే. అవి ఆర్టిస్ట్ గా వాళ్ళకి సంతృప్తి ఇచ్చిన కోట శ్రీనివాసరావు ఎన్ని గొప్ప క్యారెక్టర్ చేశారు. కోట శ్రీనివాసరావు మర్చిపోయారు పెద్ద ఆయన, అంటే ఆయన నాలో ఉన్నారు, ఆయన నాలో ఉన్నారు కాబట్టి నేను మర్చిపోయాను. ఆయన గొప్ప స్టేట్మెంట్ సార్, మీలోనే ఉన్నారు. అవును సార్, నాకు బాగా ఆయన ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటర్వ్యూ చూస్తాను సార్ నేను బాగా. ఆయన మాట్లాడే ప్రతి మాట నేను ఒక పాఠంలాగా తీసుకుంటాను. సార్తో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు, నేను ఏనాడు ఆయన ప్రత్యక్షంగా చూడలేదు, కానీ కోట శ్రీనివాసరావు గారి మాటలన్నా ఆయన యొక్క పర్సన్ ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడే మాటలన్నా సినిమాల్లో చేసే నటన నాకు చాలా ఇష్టం. ఓకే, కానీ గొప్ప విచిత్రం ఏంటంటే కోట శ్రీనివాసరావుది బేసిక్ గా తెలంగాణ కాదు, ఆయన ఆంధ్ర వ్యక్తి. కానీ ఆయన చెప్పుకుంటారు మీరేమో తెలంగాణ వ్యక్తి, మీ మాట ఏమో చాలా ఆంధ్ర వాళ్ళ మాటలాగా ఆచితూచి అసలు ఏ స్లాంగ్ ఉండదు మీ మాట. అంటే ఆయన అసలు తెలంగాణ ఇరగొట్టేస్తారు చెప్పారు కదా సార్, నన్ను తెలంగాణ భాష నన్ను నిలబెట్టింది, నిలబెట్టింది నాకు ఫుడ్ పెట్టింది అదేం చెప్పాడుగా. అసలు మీకు ఆ స్లాంగ్ రాదు ఏంటండి? అంటే ఎక్కువ శాతం నేను కొంచెం ఆఫీస్లో అఫీషియల్ పెద్దవాళ్ళతో మాట్లాడటం వల్ల మామూలుగా తెలంగాణలో నువ్వేంది నువ్వేంది నువ్వు రా ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు అటు అని చెప్పేసి అంటుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా నేను మీరునే సంబోధిస్తాను ఎవరినైనా సరే. అదే అఫీషియల్ అంటే అది నాకు ఎందుకు వచ్చిందో అలాగ వచ్చింది సార్. అది నేను బుక్ లాంగ్వేజే మాట్లాడతాను ఎక్కువ. అదే బుక్కిష్ గా మీరు మాట్లాడుతుంటే ప్రింటెడ్ మ్యాటర్ చదువుతున్నట్టు, ఇతరులతో మాట్లాడినప్పుడు బుక్ లాంగ్వేజే, మళ్ళీ మనం ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు క్లోజ్ గా ఇంకెక్కడ మూవ్ అయినప్పుడు మామూలుగానే మాట్లాడుకుంటాం. కానీ అసలు మీరు చిన్నప్పటి నుంచి మీ ఊరు తిరిగిన ఊరు చిన్నటి స్నేహితులు ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఏదో యంగర్ ఏజ్ లో మీకు ఈ సక్సెస్ వచ్చి ఇదంతా వేరేగా ఉంటుంది ఆ సెలబ్రేషన్. అది ఇప్పుడు ఏంటి అండ్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ లాగా ఇప్పుడు మీది ఈ ఏజ్ లో రిటైర్ అయిపోయి పిల్లలు మనవలు వ్యవహారం అంతా మీతోటి వాళ్ళు కూడా సేమ్ స్టేజే కదా. అంతే సార్, చదువుకున్నా ఎంప్లాయిస్ ఇప్పుడు మీకు వచ్చిన సక్సెస్ చూసి వాళ్ళ రియాక్షన్స్ ఏంటండి? నాకు మిత్రుల కన్నా నా బంధువుల కన్నా నన్ను చూసి ఆనందపడుతున్న వాళ్ళు తమను తాము ఒక రకమైనటువంటి పరోక్షంలోకి వెళ్ళిపోతున్న వారు నా డిపార్ట్మెంట్ వాళ్ళు సార్. నా ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నన్ను చూసిన వాళ్ళు, నాతో గడిపిన వాళ్ళు, నేనెవరు చేసిన వాళ్ళు, వాళ్ళు అమితానందంలో ఉన్నారు బంధువుల కన్నా నా మిత్రుల కన్నా. ఓకే, అందుకే నేను నా డిపార్ట్మెంట్కి నేను ఎప్పుడు ప్రతిరోజు నేను మా ఆఫీస్ నుంచి వెళ్తాను, బయటకు వెళ్తే మా ఆఫీస్ ముందు నుంచే వెళ్తాను సార్. నేను ప్రతిరోజు మా ఆఫీస్కి నేను వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు దేవాలయానికి నమస్కారం చేసినట్టే నా ఆఫీస్ కూడా నమస్కారం చేసుకుని వెళ్తాను, తిరిగి వచ్చినప్పుడు నమస్కారం చేసుకుంటూనే వస్తాను. చాలా గొప్ప. నా మిత్రులందరూ కూడా నాకు టచ్లో ఉన్నా లేకపోయినా కూడా నన్ను చూసి సంతోషపడుతున్న వాళ్ళు చాలా ఉన్నారు. ఓకే ఓకే, అది నాకు బాగా తృప్తిగా ఉంది సార్. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో డిమాండింగ్ పొజిషన్కి వచ్చినట్టేనా? రాలేదు సార్, రాలేదు. డిమాండ్ పొజిషన్కి ఏమి రాలేదు, గుర్తింపు పొజిషన్కి వచ్చాను, ఇప్పుడు వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సినిమాలు అలాగ కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమంది నాతోని చూచాయగా టచ్లోకి వస్తున్న పరిస్థితులను గమనిస్తుంటే రాబోయే రోజుల్లో నాకు కొంచెం మంచి పాత్రలు, క్యాలిక్యులేటెడ్ పాత్రలు, ఇంపార్టెంట్ రోల్స్ వస్తాయి.
ఉంటాయి.